ఎత్తులు పైఎత్తుల మధ్యనే వ్యవస్థల మధ్యన సమరం నడుస్తోంది. రాజద్రోహం అనేటువంటి కేసు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే పెట్టారు ఆ సెక్షన్ 124A భారతీయుల్ని దెబ్బగొట్టడానికి. కాకపోతే ఆ తర్వాత ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది అంటే నక్సలైట్లు తీవ్రవాదులు వీళ్ళ మీద కఠినంగా శిక్షలు ఉండాలంటే ఏం కావాలి, ఖచ్చితంగా దేశద్రోహం కేసే ఉండాలి. లేదంటే ఇప్పుడు వాడు తుపాకీ పట్టుకొచ్చాడు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ కిందనా, లేకపోతే కనుక చంపాలని ఉపన్యాసాలు ఇచ్చాడు కాబట్టి రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసం అన్నటువంటి వాటి కింద ఇస్తే వాడు 2 నెలలకోసారి వచ్చేస్తాడు, బెయిల్ ఈజీగా వచ్చేస్తే ఆ తర్వాత వాడి కార్యకలాపాలు వాడు యథావిధిగా చేసుకుంటూ వెళ్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాజద్రోహం కేసు కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల రాజద్రోహం కేసుని దారి మళ్ళించినాయి. లైక్ రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి రాజద్రోహం కేసు, లేదంటే కనుక మన నవనీత్ రాణా మీద మహారాష్ట్ర పోలీసులు పెట్టినటువంటి కేసు, ఇట్లాంటి రాజద్రోహం కేసులు ఆ మధ్యకాలంలో చెరుకు సుధాకర్ గారి మీద తెలంగాణలో పెట్టినటువంటి ఇవన్నీ కూడా తప్పుడు రాజద్రోహం కేసులు. అట్లాంటి వాటి వల్ల అసలు టోటల్ రాజద్రోహం కేసు మీదనే తీసేయాలని కేంద్ర సుప్రీంకోర్టులో పడిన పిటిషన్ సుప్రీంకోర్టు అందుకు రెడీ అయిపోయింది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మేము చూసుకుంటామని చెప్పింది. చట్టాన్ని ఏ మార్పులు చేయాలో మేము చూసుకుంటామని చెప్పింది. మరి సుప్రీంకోర్టు చట్టాన్ని రద్దు చేస్తుందా, లేదంటే చట్టాన్ని పునఃసమీక్షించుకునేటువంటిది పార్లమెంట్కే అధికారం ఉందని ఆపుతుందా అనేటువంటిది చూడాల్సిన అంశం.